తెరపై సంచలనాలు సృష్టించిన షోగా మీలో ఎవరు కోటీశ్వరుడు బిగ్ బాస్ షోలు నిలిచాయి. గతంలో నాగార్జున హోస్ట్గా చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో మంచి ప్రేక్షకాదరణ పొందింది. అటు తర్వాత సెకండ్ సీజన్ని కూడా నాగార్జున హోస్ట్ చేయడం జరిగింది. ఆ రెండు సీజన్లు సూపర్ హిట్ అయితే మరి నాగార్జునకి మంచి పేరు వచ్చింది. అయితే మూడో సీజన్ని మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు, కానీ అది అంతగా సక్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు ఇదే షో ఎన్టీఆర్ హోస్ట్గా ఎవరు మీలో కోటీశ్వరుడు పేరుతో జెమిని టీవీలో ప్రసారం కాబోతోంది. మరోపక్క ఈ షో ప్రారంభమైన కొద్ది రోజులకే బిగ్ బాస్ 5 కూడా స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే కంటెస్టెంట్లు ఫైనల్ అయ్యారు. సెప్టెంబర్ 5 బిగ్ బాస్ ప్రారంభం కాబోతోందని టాక్. ఇక ఎవరు మీలో కోటీశ్వరుడు షో ఆగస్టు మిడిల్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంచుమించు ఈ షోలు రెండు ఒకే టైంలో ప్రసారమయ్యే టైం కూడా కనిపిస్తోంది. ఇది నిజమే అయితే వీటి మధ్య క్లాష్ తప్పేలా లేదని స్పష్టమవుతోంది. టీఆర్పీల విషయంలో కూడా నిర్వాహకులు పెద్ద బాధని పడే అవకాశమే ఉంది. నిజానికి ఎన్టీఆర్ ఇమేజ్కి నాగార్జున ఇమేజ్కి సంబంధం లేకపోవచ్చు, కానీ బుల్లితెరపై షోలని హోస్ట్ చేయడంలో నాగ్ ఎన్టీఆర్కి తీసిపోడు. అలాగే విచిత్రం ఏంటంటే మీలో ఎవరు కోటీశ్వరుడు షో నాగార్జున హోస్ట్గానే మొదలైంది, మరి బిగ్ బాస్ ఎన్టీఆర్ హోస్ట్గా స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు రివర్స్గా ఈ షోలకి హోస్ట్ చేస్తున్నారు విశేషం. అలాగే ఒక షోకి మరో షో పోటీగా ఉండడం గమనార్హం. అయితే గెలిచేది ఎవరు, నాగార్జునన్నా లేదా తారక? ఇద్దరు కూడా వేరే వేరేగా చేస్తున్నారు, ఇద్దరికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ రెండు వేరే వేరే షోస్ రెండు ఒకేసారి వస్తే కష్టం, కానీ విడివిడిగా వస్తే మాత్రం ఆ రెండు ఛానల్స్కి టీఆర్పీల పండగే. ఎందుకంటే బిగ్ బాస్ రియాలిటీ షో, ఇది కూడా రియాలిటీ షో, కాకపోతే ఇది ఇంటలెక్చువల్ గేమ్ షో. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు, కానీ ఎన్టీఆర్ చరిష్మా దీనికి ప్లస్ అవుతుంది. కాబట్టి ఈ షో టీఆర్పీల విషయంలో ఎంతో అద్భుతం జరుగుతోందని మాత్రం అర్థమవుతోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.